వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లర్న్ పైథాన్ ఇన్ 30 డేస్. ఎవరైతే పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో, సో అది కూడా 30 డేస్లో ఎలా నేర్చుకోవాలి అనుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ వీడియో పక్కా యూజ్ అవుతుంది. సో 30 డేస్లో మీరు పైథాన్ నేర్చుకోగలుగుతారు. సో ఏమేమి టాపిక్స్ ఎన్ని డేస్ చదవాలని నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇది ఫాలో అయిపోండి, మీరు 30 డేస్లో పైథాన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో మీరు పైథాన్ ఎక్కడ నేర్చుకోవాలని ఇబ్బంది పడకండి, మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే, మన ఛానల్లోనే 10 అవర్స్ వీడియో ఉంటుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి మీరు ఎలాంటి ఐడియా లేకుండా పైథాన్ గురించి బేసిక్స్ నుంచి మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఈవెన్ మీరు నాన్ ఐటీ సైడ్ అయినా, అసలు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బేసిక్స్ అండి. 1 to 2 డేస్, ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మనకి సింటాక్స్ అండ్ వేరియబుల్, పైథాన్ యొక్క సింటాక్స్ ఎట్లుంటుంది, లైక్ వేరియబుల్స్, తర్వాత డాటా టైప్స్ అంటే ఏంటి, లైక్ ఏంటి ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, బులియన్, ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత ఆపరేటర్స్ టాపిక్ చదవాలి. తర్వాత కంట్రోల్ స్ట్రక్చర్. ఇలా 2 డేస్ అయిపోయిన తర్వాత థర్డ్ డే టు 8th డే వరకు అండి, 3 to 8 అంటే ఇక్కడ చూసుకోండి, థర్డ్ డే నుంచి 8th డే వరకు అని. సో లిస్ట్ గురించి కావచ్చు, టప్పుల గురించి కావచ్చు, డిక్షనరీస్, సెట్స్, ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ కదా. ఇది దీనికి టైం ఎక్కువ తీసుకోవాలి. థర్డ్ డే, 4th డే, 5th డే, 6th డే, 7th డే, 8th డే, ఈ విధంగా మనం ఎక్కువ టైం ఇచ్చాం. సో మీరు ఇవి కంప్లీట్ చేయాలి. ఇవి బేసిక్ ఫౌండేషన్ కాబట్టి, బేసిక్స్ అనేది బాగా అర్థం కావాలి కాబట్టి మీకు సో ఇన్ని రోజులు ఇచ్చాం. సో లిస్ట్, టపుల్, డిక్షనరీస్, సెట్స్, ఇవన్నీ కంప్లీట్ చేయండి. తర్వాత 9th డే నుంచి 12th డే వరకు డిఫైనింగ్ అండ్ కాలింగ్ ఫంక్షన్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూస్ చూసుకోండి, తర్వాత లాంబ్డా ఫంక్షన్స్ కావచ్చు, తర్వాత స్కోప్ అండ్ రికర్షన్ అండి. సో ఈ ఫంక్షన్స్ అనేటి 9th డే నుంచి 12th డే వరకు చూసుకోండి. ఇవన్నీ మీరు ఫంక్షన్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేయాలి. తర్వాత 13th డే నుంచి 15th డే వరకు ఇంపోర్టింగ్ మాడ్యూల్స్, మెయిన్గా మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ టాపిక్ ఇది. సో ఇంపోర్టింగ్ మాడ్యూల్స్ గురించి తెలుసుకోండి, తర్వాత స్టాండర్డ్ లైబ్రరీ కావచ్చు, క్రియేటింగ్ ప్యాకేజ్, ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయడం కానీ, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ గురించి. సో ఇక్కడ మనం 13th డే నుంచి 15th డే వరకు ఏంటి, మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్ గురించి మీరు కంప్లీట్గా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం 16th డే నుంచి 17th డే వరకు, 16th డే నుంచి 17th డే వరకు ఏంటి, ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్, రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్ ఎలా, తర్వాత వర్కింగ్ విత్ జేసన్ అండ్ సిఎస్వి ఎలా, ఇవి తెలుసుకోవాలి మీరు. ఓకే, ఈ 2 డేస్ అలా 16th డే నుంచి 17th డే వరకు. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్, 18th డే నుంచి 19th డే వరకు 2 డేస్. 18th, 19th. సో ఎర్రర్ హ్యాండ్లింగ్, ట్రై ఎక్సెప్ట్ ఫైనలీ. సో ట్రై ఎక్సెప్ట్ ఫైనలీ గురించి తెలుసుకోవాలి మీరు. తర్వాత కస్టమ్ ఎక్సెప్షన్ గురించి తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ కాన్సెప్ట్, 20th డే నుంచి 25th డే, ఎక్కువ టైం ఇచ్చాను చూడండి, ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది, సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవి తెలుసుకోండి. తర్వాత ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, తర్వాత పాలిమార్ఫిజం అంటే ఏంటి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఈ విధంగా మనం మీరు తెలుసుకోవాలి. ఏంటి ఊప్స్ కాన్సెప్ట్ అన్ని కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇవన్నీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది. సో మీకు చాలా బాగా నేర్చుకోవాలి కాన్సెప్ట్ అయితే. అందుకే 20th డే నుంచి 25th డే, ఒక 4-5 డేస్ అయితే ఇచ్చాను. తర్వాత వచ్చేసి 26th డే నుంచి 30th డే వరకు మనకు లాస్ట్ ఫైనల్ అయితే 30 డేస్ అయిపోతుంది. అడ్వాన్స్ టాపిక్స్ ఏమేమిటి, లిస్ట్ కంప్రిహెన్షన్స్ కావచ్చు, జనరేటర్స్ అండ్ ఇటరేటర్స్ కావచ్చు, తర్వాత డెకరేటర్స్, తర్వాత కంటెక్స్ట్ మేనేజర్స్, ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. సో ఏంటి మనకు ఇక్కడ వరకు ఊప్స్ కాన్సెప్ట్, తర్వాత ఇది 26th డే నుంచి 30th డే వరకు ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. సో ఈ విధంగా మీరు 30 డేస్లో అయితే పైథాన్ అనేది మీరు చదవగలుగుతారు. సో ఇన్ని డేస్ మీరు 8 డేస్, కొన్ని మంచి టఫ్ ఉన్న టాపిక్స్కి, లైక్ అవసరం ఉన్న టాపిక్స్కి 5-6 డేస్ కూడా ఇచ్చాను. అవసరం తక్కువ, కొద్ది టైం తక్కువ ఉన్నదానికి 1-2 డేస్లో కూడా అయిపోయే విధంగా ఇచ్చాను. సో మీరు ఈ టైం టేబుల్ ఫాలో అవుతూ మీరు 30 డేస్లో పైథాన్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర పేడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది, 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.